సూపర్గా ఉంది ఏ అనుమానం ఏం లేదు మళ్ళీ ఆయనే వస్తాడు ఆయనే రావాలి కూడా కాకపోతే ఈ చంద్రబాబుని చాలా తొందరగా అన్ని లోపల పంపించడం చాలా మంచిది అన్నీ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ప్రతి విషయం ఏ చెప్తే అదే నేనే గొప్ప అంటాడు అంతేగాని జనాలు చెప్పింది గొప్ప అండు నేను చెప్పిందే గొప్ప నేను చెప్పిందే రాజ్యాంగం అంటాడు అని అతను అతను మాత్రం తొందరగా ఏదో రకంగా దారి చేయడం మంచిది తెలిసిందా అంత మాయ మంచి పూర్తిగా పీకర్లోతో మునిగిపోయి కూడా ఇంకా కూడా అబద్ధాలే చెప్తాడు జనానికి నిజం చెప్పాడు మంచి మాట్లాడు ఒక విషయం కూడా ఏది కూడా ఖచ్చితంగా ఉండదు రెండు రకాలు మాట్లాడతాడు రెండు నాలుగున మనిషి పది తలకాయల మనిషి అందుకని చంద్రబాబుని మాత్రం పూర్తిగా చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి ఏ విధంగా బయటపడేయాలో ఆయన్ని లోపల పంపాలో అది ఆలోచించాలి ఇక్కడ ఉంటే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు కానీ అధికారంలో ఉన్నాడు ప్రజాస్వామ్యం గుర్తులేదు రాజ్యాంగం గుర్తులేదు ఆయనకి ఇప్పుడు రాజ్యాంగము ప్రజాస్వామ్యము అప్పుడు ప్రజల మనిషి అన్నట్టుగా మాట్లాడుతున్నాం ఎవరు నమ్ముతారండి ఈయన్ని ఎవరు నమ్మరు ఏ శుభం ఏం లేదు మళ్ళీ కూడా రాడు నా లెక్క ప్రకారం రాకూడదు అందుకని చాలా జాగ్రత్తగా డీల్ చేసి అతను బాగా తొందరగా పక్కగా పంపించడం మంచిది రెండోది వస్తే ప్రతిపక్షంలోకి బీజేపీ రావాలి వాడిద్దరు వస్తేనే బీజేపీ అంటే మెచ్చుకోవటం కాదు ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ కావాలంటే బీజేపీ రావాల్సిందే చంద్రబాబు పనికిరాడు అతను ప్రతిపక్షానికి పనికిరాడు అధికార పక్షానికి అసలు పనికిరాడు ఆ విషయం మాత్రం బాగా ప్రతి జనాల్లో తీసుకెళ్ళండి ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు పది మందితో చెప్పిస్తాను ఈ విషయం ఇందులో ఏం మొహమాటం ఏం లేదు అందరి మీద కేసులు ఉన్నాయి ఒక జగన్ మీద ఎందుకు తీస్తున్నారు కేసులు చంద్రబాబు తీయమని స్టేలు ఎత్తేసి ఎందుకు దాస్తున్నారు చంద్రబాబువి ఎందుకండి దాస్తున్నారు ఎన్ని స్టేలు ఉన్నాయండి అతని మీద అన్ని అబద్ధాలు చెప్తాడు అది ప్రజల్లో మీరు తీసుకెళ్ళాలి ఇది చంద్రబాబు గురించి వ్యతిరేకత ఎంత తొందరగా తీసుకొస్తే ఇంకా అంత మంచిది తెలిసిందా చంద్రబాబు ఎవరు చెప్పగల వాళ్ళే చెప్తారు జనాలు ఒకళ్ళు తీసుకొచ్చేదే జనాలు అందరూ గ్రహించారు ఆయన మాట ఎవరు నమ్మరు నమ్మే పరిస్థితి లేదు నువ్వు తిన్నావో తచ్చావో ఏం చేస్తున్నావు ప్రజల మంచి జగన్ అందరి మీద కేసున్నాయి ఇందులో మంచివాళ్ళు ఎవడు లేరు రాజకీయాల్లో మంచివాడు అనేవాడు ఎక్కడో ఒకడు ఉంటాడు ఆ ఆటాన్ని న్యాయంగా వెళ్ళి కోర్టుకు వెళ్తున్నాడుగా నీకేం కోర్టుకు వెళ్ళటం మానేలేదు కోర్టుకు వెళ్తూనే ఉన్నాడా నువ్వు ఎందుకు వెళ్ళావు నువ్వు కూడా వెళ్ళు మొగాడివి అయితే ఎడవయ్యా చంద్రబాబును పంపిస్తా ఏ ఎందుకు దాస్తున్నారు ఏ ఎన్నాళ్ళు పెట్టి కూర్చుంటారు నూతుల పాటు వెంకటరమణ కేసు ఎన్నాళ్ళు పెట్టి కూర్చుంటారండి ఎన్నాళ్ళు పెట్టి కూర్చుంటే ఆయన తొందరగా ఫైనలైజ్ చేయాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వాలకి ఎలిగేషన్ వచ్చింది జగన్ వెళ్ళి శుభ్రంగా కోర్టుకు వెళ్తున్నాడు నువ్వు కూడా వెళ్ళు ఎలిగేషన్ నేను సిద్ధం అని చెప్పమానండి చంద్రబాబు నేను నూతుల పాటు వెంకటరమణ నేను సిద్ధం అని చెప్పమానండి ఇవన్నీ దాచుకుని ఏంటండి ప్రజలకు వీళ్ళు చెప్పేది ఇంకాను అసలు ప్రజల్లోకి రావటం అనవసరం ఎక్కడొక్కడ ఆ జూమ్లోనో భూమిలోనో కూర్చోమనండి ఆయన ఆయనే వేస్ట్ ఇక కొడుకు అంతకంటే వేస్ట్ అందులో ప్రజాప్రతినిధులు అందరూ కూడా వేస్ట్ క్యాండిడేట్లు తెలిసిందా అది జగన్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్రజలను పట్టించుకుని బాగా పాలన చేయమనండి ఇలాగే చేయమనండి ఇంకా కూడా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజలను ఉద్ధరించమనండి ప్రాజెక్టులు కట్టమనండి అన్ని అభివృద్ధి కూడా బాగానే జరుగుతుంది ఏం ఆగటల్లా ఏ నువ్వు అంత అప్పులు చేసావే 3 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళావే ప్రజలకు ఏం 1 లక్ష కోట్లు అప్పు చేసి వచ్చిన నష్టం ఏమిటి నీకు ఆయన సమాధానం చెప్పుకుంటాడండి జగన్ లాంటి మనిషికి రాడు దొరకడు కూడా జగనే ఉండాలి చంద్రబాబు ఇక వేస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.